హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రం ఊహించని విధంగా ఇప్పుడు ప్రభుత్వం చేతిలో చిక్కారు. నిమ్మగడ్డ దూకుడుతో వెళ్లి నిబంధనలను పట్టించుకోలేదు. హైకోర్టు కూడా దీనికి అభ్యంతరం తెలపడంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వాచ్ యాప్ ప్రైవేట్ వ్యక్తులు తయారు చేశారని, దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా పొందలేదని ప్రభుత్వం వాదిస్తుంది. హైకోర్టు సైతం భద్రతాపరమైన అనుమతులు లేకుండా ఈ యాప్ ను వినియోగించవద్దని సూచించింది. భద్రతాపరమైన అనుమతులు వచ్చిన తర్వాతనే వినియోగించాలని ఆదేశించింది. ఈ నెల 9వ తేదీన ఈ యాప్ అంశంపై విచారణకు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున రూపొందించిన యాప్ ను అత్యంత గోప్యంగా ఉంచారు. ఏదైనా యాప్ ను ఆవిష్కరించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ సాంకేతిక శాఖ నుంచి ఈ అనుమతులను ఎవరైనా పొందాల్సి ఉంటుంది. యాప్ కోసం ప్రభుత్వం నుంచి 5 రకాల అనుమతులను పొందాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ అనుమతులేవి తీసుకోకుండానే యాప్ ను ఆవిష్కరించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ యాప్ సర్వర్ కూడా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండటాన్ని ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన సి విజిల్ యాప్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ కూడా ఉంది. అయితే వేటిని ఉపయోగించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా యాప్ ను తయారు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం దీనికి అనుమతులు ఇవ్వడం కష్టమేనంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని ఆదేశించారు. మీడియాతో కూడా పెద్దిరెడ్డిని మాట్లాడనివ్వకుండా కట్టడి చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీకి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డకు సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి వైద్య సౌకర్యాల కోసమే బయటకు వెళ్లానని, అప్పుడు కూడా మీడియాతో మాట్లాడకుండా చూడాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలపై మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ చర్యలు ప్రారంభించారని చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బ్లాక్ లిస్ట్ లో పెడతామని మంత్రి అన్నారు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని 31 మార్చి తర్వాత గుణపాఠం నేర్పుతామని పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.